మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని నగర మేయర్ శంకర శివప్రసన్న అన్నారు. కార్పొరేషన్లోని 18వ డివిజన్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నగర మేయర్ శంకర శివప్రసన్నలు పాల్గొని ప్రసంగించారు. కాకినాడ కార్పొరేషన్లోని 18వ డివిజన్ తూరంగిపేట కోరుకొండవారి వీధిలో అంబేద్కర్ విగ్రహం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఆయా లబ్దిదారులకు అందిన లబ్ధిని వివరించే బుక్లెట్ ను ప్రజలకు అందించారు. ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ ప్రజలను ఆరా తీశారు. వీధి లైట్లు, పింఛన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సి ఆయన అక్కడే ఉన్న అధికారులను సూచించారు. అనంతరం నగర మేయర్ శంకర శివప్రసన్న మాట్లాడుతూ మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారన్నారు. ఏ గడపకెళ్లినా అనేక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినట్లు తెలియజేస్తున్నారన్నారు. రానున్న రెండేళ్లలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం పరిపాలన కొనసాగిస్తారని, ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 18వ డివిజన్ కార్పొరేటర్ చవాకుల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు ఏ విధంగా కట్టుబడి ఉంటారో, అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని అన్నారు. నగరంలో ప్రతి డివిజన్లోని 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారని, తన డివిజన్లో కూడా సుమారు 2 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని వివరించారు. డివిజన్ ఇన్ఛార్జ్ ధోని చిట్టిబాబు మాట్లాడుతూ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటిస్తే ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, డిప్యూటీ మేయర్ చోడిపల్లి వెంకట సత్యప్రసాద్, మీసాల ఉదయకుమార్, కార్పొరేషన్ కార్యదర్శి ఏసుబాబు, సూపర్ బజార్ వైస్ చైర్మన్ వరిపల్లి కృష్ణవేణి, కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, కర్రి శైలజ, సంగాని నందం, రాగిరెడ్డి అరుణ్ కుమార్, రోకల సత్యనారాయణ, కొప్పనాతి నాగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గడప గడుపుకు తిరుగుతుంటే మా అందరికీ కూడా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఏ ప్రభుత్వంలో కానీ ఇటువంటి సంక్షేమ పథకాలను అందివ్వలేదని చెప్తున్నారు. కానీ మన ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అందించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అని వాళ్ళు భావించడమే కాకుండా, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో పథకాలు, ఎన్నో సేవలను అందించారని చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మాత్రం తమ జీవితాంతం మర్చిపోలేము, జగన్కి ఎన్నటికీ రుణపడి ఉంటామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిరంతరం ప్రజలతో ఉంటూ ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడం నిజంగా చాలా ఆనందం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇటువంటి నాయకులు ఉండటం తమ అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా ఒక 25 సంవత్సరాలు కొనసాగితే మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేసుకుంటారు. ఈరోజు గడప గడప తిరుగుతున్నప్పుడు డెవలప్మెంట్ విషయంలో మాకు ఎక్కడ డోకా లేదు, సంక్షేమం అంటే మీకు చెప్పవసరం లేదు. ఈరోజు ఎమ్మెల్యే ప్రతి ఇంటికి గడప గడపకి మినిమం పావుగంట టైం తీసుకొని మీ ఇంట్లో ఏ సంక్షేమం ఉందని అడుగుతున్నారు. ప్రతి సంక్షేమంలో ఆసరా, తోడు, జగన్ విద్యాదీవన, విద్యా భరోసా, ఇలాగ అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి ఏదో ఒక లబ్ధి ఇల్లు, అన్నింటికంటే ముఖ్యం ఇల్లు. ఈరోజు మరి కాకినాడ నగరంలో 36,000 ఇల్లు ఉంటే ఈరోజు మరి జగన్నాథపురంలో సుమారుగా ఉన్నాయి. ఒక 3 నెలల్లో మీకు స్థలం తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇది ఒక మాకు శుభ పరిమాణం. ఈ విషయంలో మాకు ఇంకెక్కడ డెవలప్మెంట్ ఏ రకంగా ఉందో దానికి మించి సంక్షేమంలో కూడా ముందుకు సాగుతున్నాం. ఈ గడప గడపకి మేము తిరుగుతున్న కార్యక్రమంలో విశేష స్పందన ఉంది మాకు. ప్రతిరోజు ఎమ్మెల్యే గారు మాకు కూడా వచ్చి మంచి చక్కగా తిరుగుతున్నారు. ఈ విషయంలో ఎక్కడ డోకం లేదు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వాన్ని ఘంటమంగా తెలియజేస్తాం. ప్రజల వద్దకు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు అడిగి పరిష్కరించడానికి మా శాసనసభ్యులు నడుం కట్టుకొని శ్రమనుకోకుండా రోజు 5 గంటల సేపు తిరిగి ప్రతి ఒక్కళ్ళ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి మీకు ఏ సంవత్సరం అడిగి పరిష్కరించడానికి ముందుకు వచ్చి వెంటనే ఆ సంబంధిత అధికారులు పిలిచి అది వెంటనే దగ్గరుండి పరిష్కరించడానికి ఏ సమస్య అయినా సరే, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్ సమస్య కానీ ఏదైనా సరే చేయడానికి ముందుకు వచ్చి ఇవాళ వార్డులో ప్రతి ఒక్క వాటర్ని ప్రతి ఒక్క ప్రజలు మొహంలో ఆనందాలు చూసి అయినా చాలా సంతోషంతో చక్కగా ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్.